ఏలూరు జిల్లా పోలవరం తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో జరిగే టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభకు జనసేన మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని అధ్యక్షతన అధిక సంఖ్యలో పోలవరం మండలం పార్టీ కార్యాలయం నుండి జనసేన నాయకులు కార్యకర్తలు బుధవారం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఐటీవింగ్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆటపాక వెంకటేశ్వరరావు పాల్గొని జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ జనసేన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఉమ్మడిగా నిర్వహించే భారీ బహిరంగ సభ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పు వస్తాదని, టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ బహిరంగ సభకు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పోలవరం మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని, ఉపాధ్యక్షులు తెలగంశెట్టి రాంప్రసాద్, కురసం రమేష్, మండల కార్యదర్శి కోళ్లకు సామ్యూల్, విఎన్విఎస్టి దుర్గకిషోర్, మామిడిపల్లి స్వాతి, సత్తిబాబు, మండల ప్రధాన కార్యదర్శి చీకట్ల సాయి కృష్ణ, పల్లాది సునీల్, వివి సత్యనారాయణ, కాకి మణికంఠ, కరిబండి రాజు, కొనతాల సురేష్ బాబు, రాధయ్య, నాగిరెడ్డి నాగు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు. తెలుగు జన విజయకేతన జెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తుకి అండాదండ అంటూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఇరు పార్టీలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చేపట్టుకున్నటువంటి 2024 ఎలక్షన్ సంబంధించి భారీ బహిరంగ సభకు ఈరోజు పోలవరం నియోజకవర్గంలో పోలవరం మండలం నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున తరలించడం జరుగుతుంది. ఏదైతే ఈ సభ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సంకల్పించి చేస్తున్నారో ఈ సభ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఖచ్చితంగా ఇంకొక మలుపు తీసుకుండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు ఈ సభ తర్వాత జరుగుతుందని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ మండలంతో పాటు కాకుండా నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలం నుంచి అనేక మంది కార్యకర్తలు వందలాది బస్సుల్లో వందలాది కార్లు ఈరోజు మేము కొయ్యలగూడెంలో